రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పర్యటనలో సీఎం అనేక అబద్దాలు చెప్పారని, గడిచిన రెండేళ్లలో దాదాపు 99 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోస్తే కరెంటు బిల్లు కోసం 2090 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం అన్నారు. సిరిసిల్లలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క టీఎంసీకి 21 కోట్లు ఖర్చు చేశారంటే ఎకరాకు 21,000 రూపాయలకు పైగా కరెంటు కోసం ఖర్చు చేస్తున్నారు. మీరు అనుకున్న స్థాయిలో నీటిని ఎత్తిపోస్తే ఏడాదికి 7,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారబోతోందని నిపుణులు చెబుతూ ఉన్నారు. నిన్నటి పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థపై సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడారని, సిరిసిల్లకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఎందుకు, ఇక్కడి నేత కార్మికుల కోసం టెక్స్టైల్ హబ్ పెట్టమంటే ఎందుకు పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం అన్నారు. నలుగురు మంత్రులను వెనుక వేసుకుని వచ్చి అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉన్నా కూడా వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని గురించి వాళ్ళ సిరిసిల్ల ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. సిరిసిల్లకు ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ఆయన కొడుకే ఇక్కడ మంత్రి. రోజు ఇది రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి అవుతాడట అని ఇవాళ కాకుండా రేపైనా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అయినా కూడా నోరు విప్పితే 100కి 100% అబద్ధాలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట విషయం లోపల కూడా ఒక్క వాస్తవం కూడా లేదు. కుర్చీ ఒక్క వాస్తవం కూడా లేదు. మీరెవరు చేస్తారు?